అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంత్రిస్ కిచెన్. స్ట్రాబెర్రీస్ అంటే అందరికీ ఇష్టమే. మరి అలాంటి స్ట్రాబెర్రీస్తో ఇలా థిక్షేక్ చేసుకొని ముందు పెట్టుకుందాం అనుకోండి, ఎవరైనా ఒక క్షణం కూడా ఆగకుండా దాన్ని టేస్ట్ చేసేస్తారు. మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ స్ట్రాబెర్రీ థిక్షేక్ని ట్రై చేద్దామా? కొన్ని స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ముందుగా మనం దీనికోసం స్ట్రాబెర్రీస్తో క్రష్ చేసి సిరప్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక 4 మాత్రమే తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి వీటిలో కొద్దిగా చక్కెర కూడా కలుపుకొని మనం ఒక 5 నిమిషాల సేపు స్టవ్ పైన ఉడికించామనుకోండి, లో ఫ్లేమ్లో మనకి ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ ఉడికి మంచిగా చక్కెర సిరప్లో బాగా టేస్టీగా మనకి మిల్క్ షేక్ తయారవుతుంది. సో ఈ విధంగా జస్ట్ 5 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే అవి ఊరికే తొందరగానే ఉడికిపోతాయి. మనకి ఈ స్ట్రాబెర్రీ ఇట్లా కొద్దిగా క్రష్ చేసినట్టుగా అంటే మనకి అవి కాస్త సిరప్ లాగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ఒక 4-5 స్ట్రాబెర్రీస్ వేసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి రుచికి రెండింటికి కూడా నెంబర్ 1 అని చెప్పొచ్చు. దీనిలో 300 ml బాగా చల్లగా ఉన్నటువంటి పాలు పోస్తున్నాను. అట్లానే వీటికి కొద్దిగా చక్కెర, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ చక్కెర యాడ్ చేస్తే సరిపోతుంది. దీనిలో 3 స్కూప్స్ ఐస్ క్రీమ్ అనుకోండి వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది మిక్సీ వేసుకోవాలి. సో మనం ముందుగా దేనిలో అయితే ఈ స్ట్రాబెర్రీ షేక్ చేద్దాం అనుకుంటున్నామో దానిలో మనం ఈ స్ట్రాబెర్రీ క్రష్ని ఇలా చుట్టూ కూడా అప్లై చేసి అడుగున అంటే మనకి చూడగానే అస్సలు బా ఎంత బాగుంది అనిపించాలి కదా. ఫస్ట్ ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఒకసారి దాన్ని అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ థిక్ షేక్ని ఇందులో వేసేసేయడమే. మరీ నిండుగా వేయకుండా కొంచెం ఖాళీ ఉంచి దీనిపైన మరొకసారి ఐస్ క్రీమ్ వేసి అట్లానే ఆ స్ట్రాబెర్రీ క్రష్ కూడా సిరప్ ఉంది కదా అది కూడా దీనిపైన వేస్తే అసలు ఆ కలర్ కాంబినేషన్ ఆ టేస్ట్ అబ్బబ్బా ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? ఈజీ కూడా. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. Thank you for watching.